తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన గోకవరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీధులన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల బావులలో నీరు కలుషితమైపోయిన కారణంగా నీరు తాగడానికి ప్రజలు అవస్థలు పడుతుంటే అక్కడ విషయాలను తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వెంటనే స్పందించి గ్రామంలో ఉన్న వీధులను పర్యవేక్షించి తమ సిబ్బందితో కలిసి బ్లీచింగ్ చల్లించి క్లోరినేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీసీ అంబటి అబ్రహాం మరియు బత్సు లోకేష్ పాల్గొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం గ్రామంలో త్రాగునీటికి ప్రాముఖ్యత ఇచ్చి త్రాగునీరు తాగుతున్న ప్రతి నుయ్యినందు కూడా బ్లీచింగ్ కలిపి మొత్తం నోట్లన్నింటినీ కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి ఉదయం అంబేద్కర్ నగర్ అలాగే గొబ్బాలమ్మ గుడి వీధి పాత హరిజనపేట బంగాళాపేట ఈ టైంలో అందరూ కూడా మంచినీరు వాడేటప్పుడు కాచి వడకాచి చల్లార్చి నీళ్లు తాగవలసిందిగా కోరుతున్నాం. గ్రామంలో వీధుల్లో కూడా ఎక్కడికక్కడ పశువులు కట్టేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల మీద కూడా గ్రామ పంచాయతీ చర్యలు తీసుకుని ఆ పశువుల్ని బందుదొడ్లో ఉంచుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ వీధుల్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పంచాయతీ ఈవోగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గ్రామంలో పందులు విస్తారంగా తిరుగుతున్నాం. వీటిని కూడా ఈ సమయంలో మేము అరికట్టడానికి ఒక కార్యాచరణ రూపొందించాం. అలాగే గ్రామంలో రోడ్డు మీద ఆవులు ఎక్కువగా పశువులు వదిలేస్తున్నారు. వీటిని గ్రామ పంచాయతీ రెండు మూడు రోజుల్లో తీసుకెళ్లి బంధుత్వంలో పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నాం.